స్టాక్ సంబంధాలు చాలా దెబ్బతిన్న తర్వాత వాస్తవంగా ఒకళ్ళకొకళ్ళు వ్యాపార రిస్ట్రిక్షన్సే పెట్టుకున్నాం. మనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మన దగ్గరికి రారు, మనం వాళ్ళ దగ్గరికి. ఈవెన్ గగన్తల నిషేధాలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అలా మనం ఎలా చేస్తాం కానీ మనే పాకిస్తాన్ అలా చేయనటువంటిది. అయితే మొట్టమొదటిసారి ఈ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఒక డెలిగేషన్ ఇప్పుడు పాకిస్తాన్కి రాబోతోంది. మొన్న మనం పాకిస్తాన్ వాళ్ళకి మీటింగ్కి కూడా అటెండ్ కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు షాంఘై కోఆపరేటివ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఎస్సీఓ మీటింగ్ ఇక్కడికి రాబోతున్నది పాకిస్తాన్ బృందం. పాకిస్తాన్ విల్ బి అటెండింగ్ అన్ యాంటీ టెర్రర్ ఎస్సీఓ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ. హెడ్ ఆఫ్ ద మీటింగ్ షాబాజ్ షరీఫ్ హ్యాస్ అపాయింటెడ్ ఎ మినిస్టర్ ట్రేడ్ ఫర్ ఇట్స్ న్యూఢిల్లీ మిషన్. ఇది ఇక్కడ ఏంటంటే షాబాజ్ షరీఫ్కి ఇక్కడ భారతదేశంతో సంబంధాలు పునరుద్ధరించుకుని వ్యాపారాలని పారిశ్రామిక ఉత్పత్తులని ట్రాన్స్ఫర్ చేయాలి అన్నట్టు ఉంది. ఎందుకంటే మనల్ని మీద నిషేధం అని పెట్టుకున్న తర్వాత వాళ్ళు మునిగారు, మనకు పోయేదేం లేదు. పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ అమ్ముకుంటే బ్రతకగలరు కానీ వాళ్ళు చైనాకు అమ్ముకుంటే కొనుక్కునేటువంటి వాడు ఎవడు ఉండడు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ పాయింట్ని అడ్డం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఏది షాంఘై కోఆపరేటివ్ సొసైటీ ఆర్గనైజేషన్ సంబంధించిన దాంట్లో పెట్టుకుని పాకిస్తాన్ ఇన్ ద ఫస్ట్ ఓలీ బ్రాంచ్ ఎక్స్టెండెడ్ టువర్డ్స్ ఇండియా ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ న్యూ రెయిన్బో గవర్నమెంట్ ఇన్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఆన్ ట్యూస్డే అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఏ ట్రేడ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ. ఈ ట్రిబ్యూన్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వార్త రాసుకొచ్చారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి బృందం అటెండ్ అవుతుంది అన్నటువంటి పాయింట్తో ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళలో ఉజ్బెకిస్తాన్, తుర్కమిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, అలాగే ఇరాను వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో, ఇరాన్ కాదు సరే ఈ మిగతా అన్ని కూడా అటెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో చైనా కూడా కీలకం. ఇక్కడ చైనా, మంగోలియా ఇలాంటివన్నీ కూడా అటెండ్ అయ్యేటువంటి సందర్భంలో ఇది కీలకమవుతుంది.